సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని కౌలంపేట గ్రామంలో ఉప సర్పంచ్ మల్లేష్ ఆధ్వర్యంలో తొట్టెల ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్ని గంటలకు స్టార్ట్ అది? ఈ తెలంగాణ బోనాల పండుగ ఇప్పుడే కాదు మన రాష్ట్ర నుంచి ఉన్న పండుగ కాబట్టి దీన్ని అందరి కూడా చెప్పుకుంటారు. కాకపోతే ఏంటంటే మనం ఏంటంటే కోలంపేట గ్రామంలో ప్రస్తుతానికి మన దగ్గర ఉప సర్పంచ్ వర్ణవర్లు ఎవరు లేకురు కాబట్టి ఇంత ఘనంగా మనం జరుపుకోలేము. ఇప్పుడు మనం ఏంటంటే మన దగ్గర ఒక ఉప సర్పంచ్ అనేది ఉన్నాడు, మన ఒక వార్డు మెంబర్ అనేది ఉన్నాడు కాబట్టి మనం కొంచెం మంచిగా అద్భుతంగా జరుపుకుంటున్నాము. కాకపోతే మనకు మన ఏరియా తక్కువ ఉంది, మన ఫండ్స్ ఎక్కువ లేవు. దాంట్లో భాగంగా మనకేంటంటే గవర్నమెంట్ ఊర్లో మనకు కొంచెం ఫండ్స్ వేస్తే దాంట్లో మనకు భాగస్యంగా పాల్గొని మనం కూడా మన ఏసీలో ఎదుగుదలగా కొంచెం పెద్ద ఎత్తున ఎదుగుతామని చెప్పేసి నా ఒక విజ్ఞప్తి. ఇంకోటి యువత ఊర్లో మనకు సహకారం చేయాలి, ఏమే కాకుండా యువత సహకారం చేస్తే మనం కూడా ఎదగాలనుకుంటే మనం ఒక యూనిటీగా ఉండాలి కంపల్సరీ. అది నా ఒక విజ్ఞప్తి. బోనాలంటే వాటి మీద ప్రత్యేకత ఉంది. గోత్రవాదుల విన్యాసాలు ఊరేగింపులు జరుగుతాయి కాబట్టి విలేజ్లో గ్రాండ్గా అద్భుతంగా చేస్తారు కాబట్టి విలేజ్లో నుంచి ఈ బోనాలను చూడడానికి ఎంతో పక్క విలేజ్ల నుంచి కూడా వచ్చి చూడడానికి సంబరాలుగా అతి విన్యాసంగా ఉంటుంది కాబట్టి ఈ ఎస్సీల బోనాలంటే ప్రత్యేకత ఉంది వాటికి. ఎందుకనంటే అంత అద్భుతంగా తీస్తారు పోతురాజుల విన్యాసాలు, మళ్ళీ డ్యాన్సులు, మళ్ళీ బ్యాండ్ మూలంతో శక్తుల ఆటలతో మరియు పోతురాజుల విన్యాసాలతో జరుపుకుంటారు కాబట్టి ఈ కౌలంపేట ప్రజలకు మరొకసారి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కౌలంపేట గ్రామ ప్రజలకు బోనాల శుభాకాంక్షలు. తెలంగాణలో బోనాలంటే అద్భుతంగా చేస్తారు కాబట్టి ఈసారి చాలా గ్రాండ్గా జరుగుతున్నాయి కాబట్టి తెలంగాణలో అనేక చోట్ల ప్రతి చోట బోనాల పండుగ జరుపుకుంటారు. మన కౌలంపేటలో అదేవిధంగా లాస్ట్ సండే కాబట్టి
ఎప్పుడైనా ఇదే విధంగా జరుపుకుంటాము కాబట్టి భారీ ఎత్తున జనాలు పాల్గొని ఇది విజయం చేయాలని కోరుతున్నాము. మరియు ప్రతి సంవత్సరం బోనాల పండుగ ఇంతలింతలుగా పెరుగుతూనే ఉంది కాబట్టి మనకు ప్రభుత్వం కూడా కొన్ని నిధులు కూడా ఇస్తుంది కాబట్టి మన చిన్న విలేజ్ కాబట్టి రాలేకపోయింది. కాబట్టి మన ఊరు చిన్నది కాబట్టి మనంతలు మనమే ఇచ్చేసుకొని ఈ బోనాల పండుగ జరుపుకుంటున్నాం. కాబట్టి ఈ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలంగాణ ప్రజల అందరికీ తెలియజేస్తున్నాము. ఇంతటితో ఈ అవకాశం.